ఏ రోల్ తీసుకున్నా కామెడీ అయినా కాదు బాగా చేస్తాను పర్ఫెక్ట్ చేస్తాను అని చెప్తే ఒక ఎమోషన్ అలాగా అనిపిస్తుంది ఎమోషన్ మీద క్యారీ చేశాడు ఎలాగా అనిపిస్తుంది ఎమోషన్ పర్లేదు బాగా అనిపిస్తుంది సో ఒక మాటలో ఇప్పుడు రీరిలీజ్ ఫోర్గెల చెప్పలేమన్నా రెస్పాన్స్ ఎందుకంటే మొన్న ఆరెంజ్ అప్పుడు చాలామంది ఏమనుకురు ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవుతుంది ఫ్లాప్ అయింది అన్నారు ఇప్పుడు ఆ ఫ్లాపే రిలీజ్ చేయగానే హిట్ కొట్టింది కదా ఐ థింక్ 3.4 or 3.8 crores తీసింది అన్నమాట సో నేనైతే ఒకటే మాట చెప్తున్నా భయ్యా మూవీస్ ఏవైతే ఆబ్వియస్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారనుకోండి మూవీ లవర్స్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి అనేసి అయితే చిన్న రిక్వెస్ట్ అన్నమాట సింహాద్రి రీరిలీజింగ్ కలెక్షన్స్ ఫ్యాన్స్ కోసం ఖర్చు పెడతారని టాక్ వచ్చింది ఇది మర్చిపోయిన అవునవును అన్నారు ఇది ఏదో వెల్ఫేర్ దేని కూడా చేస్తామని చెప్పారు సోషల్ వెల్ఫేర్ కోసం సో దాని గురించి ఎక్కువ ఐడియా లేదు కానీ జర బెటర్ పబ్లిక్ కోసం యూజ్ చేస్తే బెటర్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ